సుప్రభాతము, కళ్యాణోత్సవము, ఏకాంత సేవ మొదలైనటువంటి కైంకర్యాలు చేయడానికి అర్హులైనటువంటి అన్నమాచార్యుల కుటుంబ సభ్యులను మేము అనుమతిస్తున్నాము. వంశపారంపర్యంగా వారు ఈ మూడు కైంకర్యాల్లో ఇప్పటి కూడా పాల్గొంటూ ఉన్నారు. ఆలయం వెనుక భాగంలో చిన్న చిన్న రూమ్స్ మాదిరి కట్టుకుని వారు ఉండేవారు అన్నమయ్య వంశీకులు. వాళ్ళందరికీ కూడా మనం స్థానికుల ఇళ్లను కూడా మనం తీసుకోవడం జరిగింది. స్థానికుల షాపులను కూడా అక్వైర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవి కూడా అక్వైర్ చేసి మనం వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ మెజర్స్లో భాగంగా ఇళ్లను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరు నాలుగు మాడావీల్లో ఉన్నటువంటి కొన్ని మఠాలను కూడా మేము సేకరించడం జరిగింది. ఆ మఠాలను కూడా మనం డెవలప్మెంటల్ ప్లాన్లో భాగంగా దాన్ని సేకరించి వారికి వేరే స్థలాన్ని మనం కేటాయించి మఠాలను అక్కడ నిర్మించుకొని ఆ మఠాల్లో ఉన్నటువంటి విగ్రహాలను కూడా వాళ్ళు ఆ మఠాల్లోకి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయడం మీరు ఇప్పటికి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అన్నమయ్య సంకీర్తనలు ప్రాచుర్యం తీసుకురావడానికి ఒక అన్నమయ్య ప్రాజెక్టును మనం నెలకొల్పడం జరిగింది. దాదాపు 45 సంవత్సరాల క్రితమే ఈ అన్నమయ్య ప్రాజెక్టును మనం నెలకొల్పాం. ఈ అన్నమయ్య ప్రాజెక్టు ఇప్పటికి కూడా అత్యంత సమర్థవంతంగా అన్నమయ్య సంకీర్తనలను ట్యూన్ చేయడంలో కానీ అన్నమయ్య ట్యూన్ చేసిన సంకీర్తనలను ప్రజల బాహుళ్యంలోకి తీసుకపోవడంలో కానీ ఈ అన్నమయ్య ప్రాజెక్టు ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20 నుంచి 25 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరుగుతుంది. తర్వాత అన్నమయ్య సంకీర్తనలు మనకు లభ్యంలో ఉన్నటువంటివి 14,932 సంఖ్య. అందుకోసమని మనం దాదాపు ఒక 25 మంది పండితులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి సంకీర్తనకు అర్థము, తాత్పర్యము, తర్వాత ప్రతిపదార్థము, తర్వాత ఈ అన్నమాచార్య కీర్తన ఎందుకు ఆయన స్వామివారిపైన కానీ అమ్మవారిపైన కానీ రాసి ఉంటాడు అనే విశేషాంశాలు కూడా రాస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మనం ఆ 25 మంది పండితులతో ఇప్పటికీ వేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 506 కీర్తనలతో కూడినటువంటి మొదటి సంపుటము ముద్రణ దశలో ఉంది. తర్వాత ఇంకా ఒక 2 సంవత్సరాల్లో ఈ 14,932 సంకీర్తనలకు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అత్తతారపదే పది పదార్థాలతో కూడిన విశేషాంశాలతో ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నమాచార్య కీర్తనలు ఇప్పటికీ 4,445 కీర్తనలు మనం స్వరపరిచాం. స్వరపరిచి SUBC లోను, యూట్యూబ్లోను, తర్వాత TTD వెబ్సైట్లోను ఉంచడం జరిగింది. కొత్తగా ఇప్పుడు మరలా దాదాపు 30 మంది మ్యూజిక్ డైరెక్టర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకొక 1000 అన్నమాచార్య కీర్తనలు మళ్ళా ట్యూన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు అన్నమయ్యకు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా పాల్గొన బహుళ ద్వాదశి రోజున తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉభయ దేవీర్లతో మలయప్ప వారు వేయించేసి అన్నమాచార్య వర్ధంతిని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నమాచార్య వారు పుట్టినరోజును కూడా అత్యంత వైభవంగా మనం జరుపుకోవడం మీకు తెలిసిన విషయమే. తాలపాక గ్రామంలో విశాలమైనటువంటి ఉద్యానవనాన్ని చేపట్టి అందులో 108 అడుగుల ఎత్తుకలిగినటువంటి అన్నమాచార్య విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ మధ్య ఒక కొత్త జిల్లాకు రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా అని నామకరణం కూడా చేయడం జరిగింది. సో కాబట్టి అన్నమాచార్యుల వారికి తర్వాత అన్నమాచార్యుల వారి వంశస్థులకు మనం ప్రతి నెలకు కూడా 5,000 రూపాయలను మనం సంభావనగా పెన్షన్ అనుకోవచ్చు. డిసెండెంట్స్ అందరికి కూడా దాదాపు 5 ఫ్యామిలీస్కు ఇప్పటికి కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. చెప్తున్నాను మనకు తిరుమల టెంపుల్లో ప్రతిరోజు ఎంతమందికి దర్శనం చేపిస్తారనేది ఫిక్స్డ్, ఇంకా అంతకంటే మనం ఎక్కువ పోలేం. ఓకే, ఇప్పుడు మనం తిరుపతిలో టోకన్స్ ఇవ్వటం వల్ల ఆ టోకన్స్ ఎన్ని ఇస్తున్నాం, ఎంతైతే మనకు తిరుమలలో కెపాసిటీ ఉందో ఎంతైతే క్లియర్ చేయగలమో అంత కెపాసిటీ ఫుల్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం తిరుమలకు మనం అందరినీ టోకన్స్ లేకుండా తిరుమలకు పంపించడం వల్ల పరిస్థితి ఏమైందంటే వైకుంఠం 2లో ఫుల్గా ప్యాక్ అయిపోయి క్యూ లైన్స్ అన్నీ నిండిపోయి తిరుమలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి
అదే 3 రోజులు 4 రోజులు కూడా దర్శనం లేకుండా ఇక్కడే ఉండేటువంటి అవకాశం. మీరు చెప్పండి, ఇప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షను ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసుకుందాం. ఒకటి స్లాట్ సిస్టమ్ తిరుపతిలో ఇస్తూ స్లాట్ ప్రకారం తిరుమలకు పంపించి దర్శనం చేసేటువంటి ఒక ఆప్షన్. ఈ స్లాట్ను మనం ఇదే విధంగా మనం అలవాటు చేసి భక్తులకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్లో ప్రతి విలేజ్లో భారతదేశంలో ఇంటర్నెట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఇంటర్నెట్. ప్రతి విలేజ్లో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి విలేజ్లో ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం వాళ్ళకు వచ్చిన తర్వాత అన్ని విలేజెస్కు మనకు ఇంటర్నెట్లో బుక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం ఉంది అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చిందనుకోండి, విస్తరించిన తర్వాత అప్పుడు మనం ఈ 35,000, 40,000 టికెట్లో మనం SSD కూడా మనం ఆన్లైన్ ఇచ్చినామనుకోండి, ఇప్పుడు ఇంకా తిరుపతిలో ప్రాబ్లం ఉండదు, తిరుమలలో ప్రాబ్లం ఉండదు. కాబట్టి వెల్ ప్లాన్డ్గా రావచ్చు అప్పుడు. అదే నాకు ఈ స్లాట్ ఉంది, ఈ రోజు ఉంది కాబట్టి నేను పోతాను, అకామిడేషన్ దొరుకుతుంది, తర్వాత స్లాట్లో దర్శనం బాగా దొరుకుతుంది, వచ్చిన గంటలోనే అయిపోతుంది.